కరెక్ట్ అయితే. అంటే ఇక్కడ ఒక విషయం సార్, అంబటిరాయుడు అంశానికి వచ్చేప్పటికి అతనేమి క్యాస్ట్ ని పెట్టుకుని వెళ్ళా అతను, అతను అలాగే వైసీపీ కూడా అతను నా యాంగిల్లో చూడాల, వచ్చాడు నా వీళ్ళకి నచ్చాడు వాళ్ళకి, ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు చేరాడు. ఆ వెంబడే ఎందుకు ఈ వ్యవహారం, వెంబడే రిటాలియేషన్ వ్యవహారాలు ఎందుకు? ఇప్పుడు అక్కడ క్రికెటర్ని తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ క్రికెటర్, అక్కడ సినిమా యాక్టర్ వచ్చాడు కాబట్టి ఇక్కడ సినిమా యాక్టర్, అక్కడ వ్యాంపుని తీసుకొస్తే ఇక్కడ కూడా వ్యాంపుని తీసుకొస్తాడు. అది ఇక్కడ రాంగ్ సిగ్నల్స్ వెళ్తూ ఉన్నాయి పార్టీ పొలిటికల్ పార్టీలు. ఇప్పుడు అంబటిరాయుడు అనేవాడు మీరు అన్నట్టు క్రికెట్లో ఆడాడు, సరే అక్కడక్కడ ఏదో రాజకీయాలు నడిచాయి, తనకి ఎవరు ఫెడప్ అయిపోయి తనకు అండేయం చేశారు. ఇప్పుడు అక్కడ కూడా రాజకీయాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఛాన్సెస్ అనేది ఇవ్వాలి కదా, ఇచ్చేటప్పుడు కూడా సెలక్షన్ ఉంటుంది. ఆ సెలక్షన్ లో ఏమైనా పగ పడితే గనక అతన్ని సైడ్ చేస్తారు. సైడ్ చేసినప్పుడు తను ఇప్పుడు సామర్థ్యం ఉన్నవాడిని సైడ్ చేస్తే ఏమవుతుంది, బాధపడతాడా లేదా, ఆవేశం వస్తుంది లేదా, నాకు అన్యాయం చేస్తున్నారని. సో అత్యంత సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిని సైడ్ చేయటం వల్ల ఎవరు సైడ్ చేశారో వాళ్ళ మీద కోపం అనేది పెంచుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చేసాడు ఆయన, వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆయనకు ఎవరైతే వ్యతిరేకి ఉన్నారో ఆయన తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చడం అన్నది ఏం స్ట్రాటజీ అది? అంటే రేపు వదిలే అతను ఏదైనా మాట్లాడితే ఇతను దానికి కౌంటర్గా ఇతనితో కూడా మాట్లాడించాలనే కదా, మళ్ళీ దానికి క్యాస్ట్ రంగులు వేసినారు. ఇది ఇలాంటి రాజకీయాలతో ఏం గెలుస్తారు? ప్రజల మందందరం పొంది గెలవాలనే ఆలోచన చేయాలి కానీ రాజకీయ పార్టీలు కుల రాజకీయాలు చేసి అవతలోడు, ఇప్పుడు మీరు అన్నట్టు అవతలలో కూడా దోపిడీదారం తీసుకొచ్చి, నేను కూడా దోపిడీదారు, అంతకంటే మించిన దోపిడీదారం తీసుకొచ్చి ఎదురు ఇద్దరిని కొట్లాడుకోండి కూర్చోబెడతారంటే ఏమైనా అర్థం ఉందా? వాళ్ళు తప్పు చేస్తే నువ్వు తప్పు, ఇంకంతకంటే రెండింతలు నువ్వు తప్పు చేస్తావా? చేయకూడదు కదా. ఇది ఇది సరైన విధానం.